తో విడుదల చేస్తే వైసీపీకి ఎందుకంత వణుకు పుడుతోందో అర్థం కావడం లేదని విమర్శించారు టీడీపీ నేత దూలిపాళ్ల నరేంద్ర కుమార్. పల్లె ప్రగతికి పంచసూత్రాల పేరుతో టీడీపీ విడుదల చేసిన మేనిఫెస్టోపై ఫిర్యాదులు చేయడం సరికాదన్నారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కోసం మేనిఫెస్టో విడుదల చేస్తే వైసీపీ ఎందుకు ఉలిక్కి పడుతుందని ప్రశ్నించారు. భూముల్ని కాపాడే విధంగా దీనిలో పొందుపరచడం జరిగింది. అదే విధంగా మనం చూస్తూ ఉంటాం, మనం పూజ్య బాపూజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం మన లక్ష్యం అని చెప్పి చెప్తా ఉంటాం. దానిలో భాగంగానే గ్రామ స్థాయిలో ప్రతి గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దటం అనేది ఒక లక్ష్యంగా పెట్టుకొని కావాల్సిన మంచినీటి సౌకర్యం కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, పచ్చదనం పరిశుభ్రత కావచ్చు, ఇటువంటివన్నీ కూడా గ్రామ స్థాయిలో చేపట్టే విధంగా ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దటం అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. అదేవిధంగా గ్రామ స్థాయిలో స్వయం సమృద్ధి ఎలా సాధించాలి, గ్రామాల్లో ఉన్న పేదలు ఉంటారు, బలహీన వర్గాల ప్రజలు ఉంటారు, స్వయం సంఘ సహకార సభ్యులు ఉంటారు, మరి వీళ్ళందరినీ కూడా సమీకరించుకొని గ్రామ స్థాయిలోనే స్వయం సమృద్ధిని సాధించాలి అనేది ఒక లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అలాగే ఇవాళ ఏదైతే ఆస్తి పన్నుల పంపు అనేదైతే ఉందో విపరీతంగా ప్రజల మీద భారం వేస్తూ ఉన్నారు. అటువంటి ఆస్తి పన్నుల పెంపు లేకుండా చేయాలి, గ్రామ స్థాయిలో ఉన్న ప్రజలకి మెరుగైన సేవలు తక్షణమే అందే విధంగా చేయాలి అని చెప్పి పల్లె ప్రగతికి పంచసూత్రాల్లో మేనిఫెస్టోగా విడుదల చేస్తే నాకు అర్థం కావట్లా. ఎందుకంటే ఈ మేనిఫెస్టో మేము విడుదల చేసామంటే దానికి ప్రధానమైన కారణం గాంధీజీ కలల కన్నా గ్రామ స్వరాజ్యం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మరి వైకాపా నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నారో నాకు అర్థం కావట్లా. మీరు అద్భుతాలు చేస్తూ ఉన్నారు, దేవుడు పాలన చేస్తూ ఉన్నారు, అసలు ఏ ప్రభుత్వాలు చేయని అద్భుతమైన కార్యక్రమాలు మీరు చేస్తూ ఉన్నారు. అటువంటప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ తెలుగుదేశం పార్టీ ఒక మేనిఫెస్టోని విడుదల చేస్తే ఎందుకు వైకాపా నాయకత్వం ఉలిక్కి పడుతుందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా.